అరే నాడే రెండు లగ్గాలు ఉన్నాయి ఏం చేయాలి ఎవరి లగ్గానికి పోకున్నా కష్టమేనాయే ఇగో నేను పిల్లల్ని తీసుకొని ఆ పెన్లు పోతా నువ్వు ఈ లగ్గం చూసుకొని ఇంటికి వచ్చాయి మామా ఏం అనుకోకరా ఆ రోజు కాకాయ కొడుకు లగ్గం ఉంది రిసెప్షన్కు తప్పకుండా వస్తా ఏ పొద్దుగాల ఈడ అచ్చంత లేచి ఆడ బంతి భూమ తింటే అయిపోతుంది రెండు లగ్గాలు కవర్ చేయొచ్చు నాలుగు రోజులైతే గిట్లనే ఉండొచ్చు లగ్గాల సీజన్ చాలుగా పోతున్నది ఇంటికి పెండ్లి కారట్లు లైన్ కడతాయి ఏ పెండ్లికి పోవాలనే చర్చలు చాలా అయ్యే ఉంటాయి ఆల్రెడీ పబ్లిక్కు ఈ తిప్పలుంటే ఇక లీడర్లకు ఆహా చెప్పుడు కాదు చూడాల్సిందే మూడు ముళ్లకు ఈవీఎంలకు లంక పడ్డది పో ఓట్ల టైమ్ లీడర్లకు రెండు వారాలైతే కార్తీక మాసం లక్ష కార్తీక మాసంలో ఉన్న ఒక ముహూర్తాలు ఉన్నాయి బలమైన ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లిలు అవన్నీ ఇంకా మొత్తం హెక్టిక్ గా ఉంటది తర్వాత సంక్రాంతి తర్వాత వచ్చేది మాఘమాసం మాఘమాసంలో ఉన్న ముహూర్తాలు మళ్ళీ బలమైన ముహూర్తాలు ఉంటాయి అప్పుడు మళ్ళీ పెళ్లిలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు తప్పిందంటే మూడు నెల దాకా మంచి ముహూర్తాలు లేవని ఎక్కువ మటుకు ఈ నెలకు కానీ ఓట్లేసేది ముప్పై నాడైతే ముందు రోజు సుత ఉండే వరకు లీడర్లు అంతా పరిశాన్ అవుతున్నారు పెన్లంటే ఒక్క రోజుతోనే అయ్యేదా తెల్లారి రిసెప్షన్ ఉంటదాయే దగ్గర చుట్టాలంటే గాబిజిల్నే ఉంటారు లగ్గానికి ఊర్ల పయాణం అంటే తెల్లారే ఇంటికొచ్చుడు ఓట్లేసుడు డౌటే ఇక పట్నంలో ఉన్నోళ్ళు ఊర్ల బాట అంటే మూడు నాలుగు రోజులు పురుసత్తు వేసుకుంటారు ఉత్తప్పుడే హైదరాబాద్ వాళ్ళు ఏలుకు ఇంకంటి ంటే తీర్వాటం గాదాయే ఇక పెండ్లి పేరు మీద అంటే అంతే సంగతి పతేడు చూస్తలేమా హైదరాబాద్ లా నూటికి సగం మంది ఓట్లు అదే మా ఎక్కువ భాగ్యనగరంలా సెటిలర్ల ఓట్లు సుత బగ్గనే ఉండే వరకు పట్నంలా పోటీ ఏస్తోళ్లకు పెండ్లీ రంది పట్టుకున్నదట ఇట్ల అవుతుందనే కావచ్చు రాజస్థాన్లా ఈ నెల ఇరవై మూడు నాడు ఓట్ల పండుగ పెట్టి ఆ రోజు పెండ్లు ఎక్కువ ఉన్నాయని ఇరవై ఐదుకు మార్చిండ్రు మన తన ఓట్ల నాడు లగ్గాలు లేవు గాని ముందు రోజు ముహూర్తం ఎఫెక్టు ఓట్ల మీద ఎట్లుంటుందో మరి